అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై సమీక్ష చేస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. విడతల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామన్న ఆయన రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నామని చెప్పారు. సమీక్షలో వచ్చిన అనుభవాలతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు ఉత్తమ్. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ 17 నియోజకవర్గాల సమీక్ష ఈరోజు మొదలైంది. ఈరోజు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లాలో కొన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వారి అనుభవాలు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకి సన్నద్ధం కావడం అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఏ విధంగా మరి మనం ప్లాన్ చేసుకోవాలి ఓటర్స్ లిస్ట్ రివిజన్లో యాక్టివ్గా పాల్గొనాలి అన్ని స్థాయిల్లో కమిటీలు పూర్తి చేయాలి అనే అనేక సంస్థాగత విషయాల్లో జరిగిన శాసనసభ ఎన్నికలకి కొంత రివ్యూ పంచాయతీ ఎలక్షన్స్కి ఏం చేద్దాం పార్లమెంట్ ఏం చేద్దాం అనే విధంగా కొంత డిస్కషన్స్ జరిగినాయి. మరి ఇది ఈరోజు కొన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్, రేపు కొన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్, ఆ తర్వాత నేను ఒక 2-3 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ పోతున్నా, ఆ తర్వాత మిగిలిపోయిన ఒక 4-5 కాన్స్టిట్యూన్సీస్ మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది. దీనికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు వచ్చారు, ఏ సెక్రటరీ శ్రీనివాసన్ గారు వచ్చారు, రేపు వేరే సెక్రటరీ వస్తారు. ఇవన్నీ విషయాలు క్రోడీకరించి మరి ఈ ఎలక్షన్స్లో జరిగిన విషయాలను అన్నీ ఈ అనుభవాలు కూడా క్రోడీకరించి ముందుకు పోతామని చెప్పి మనం చేస్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.